సో హై వ్యూవర్స్, సో మీరు ఎప్పుడైనా కూడా లైక్ మీరు రిపీటెడ్గా యూస్ చేసే ఒక సాఫ్ట్వేర్ని మీరు ఓపెన్ చేయాలి అని అనుకుంటే కొన్ని షార్ట్ కట్ కీ ఉంది. ఆ షార్ట్ కట్ కీని మీరు యూస్ చేసుకొని మీరు ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా వర్క్లో కానీ ఆర్ఎల్స్ నేను నా పర్సనల్గా నేను ఎక్సెల్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను, ఆర్ఎల్స్ గూగుల్ క్రోమ్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. సో ఫర్ దట్ రీజన్ లేదు వాటిని నేను డెస్క్టాప్లో అయినా పెట్టుకుంటాను లేదంటే టూల్ బార్లో అయినా పెట్టుకుంటాను. అలా కాకుండా ఎక్సెల్ ఇప్పుడు నేను ఓపెన్ చేయాలి అంటే సో లైక్ సో నేను ఈ కైండ్ ఆఫ్ వేలో నేను ఇలా ఎంటర్ చేసి అండ్ నేను ఓపెన్ చేయాలి అండ్ ఇట్ సేమ్ యాజ్ ఇట్ కెన్ ఓపెన్. బట్ నేను అలా కాకుండా నేను షార్ట్ కట్ వేలో ఓపెన్ చేయాలి అంటే మీ కీబోర్డ్లో ఇలా విండోస్ ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా, ఆ విండోస్ ప్లస్ ఆర్ అనే బటన్ మీరు క్లిక్ చేస్తే విండోస్ ప్లస్ ఆర్, సో దాంట్లో మీరు యూ కెన్ టైప్ ఇట్ లైక్ ఎక్సెల్. సో ఎక్సెల్ అని మీరు మెన్షన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆర్ ఎల్స్ లేదు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలంటే ప్లస్ విండోస్ ప్లస్ ఆర్ క్రోమ్, సో ఆబ్వియస్లీ ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఏవైతే ఉన్నాయో సో వాటిని ముందుగానే టైప్ చేసి పెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఈ డ్రాప్ డౌన్ కనుక క్లిక్ చేస్తే మీరు రీసెంట్గా వేటిని అయితే ఓపెన్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ డ్రాప్ డౌన్లో ఉంటుంది. మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకుని యూ కెన్ ఓపెన్ ఇట్. ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో నేను ఎక్సెల్ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఐ కెన్ సెలెక్ట్ ఎక్సెల్ అండ్ ఐ కెన్ క్లిక్ ఆన్ ఓకే అండ్ దిస్ విల్ బి ఓపెన్. సో ఐ గెస్ మీకు ఈ షార్ట్ కట్కి ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.